नमस्कार फ्रेंड्स वार कला देंगे इंडिया ने शेक मूवी मामूल उड़ा असल वेरे लेवल मूवी रोटल कलेक्ट इवन मूल मोडल कदम नैन मूवी रिलीज़ तरह रिव्यू पटा रिव्यू वे पात रिव्यूस को मंद चाने रिव्यू आना पब्लिक रिव्यू आना चूसान ఒక్కడంటే ఒక్కడు కూడా పాజిటివ్ గా చెప్పలేదు. అరే సినిమా ఒక్కసారన్న చూడొచ్చు ఎందుకంత నెగటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు అనేటటువంటి మాట నేను ఒక్కడి నోటి నుండి వినలేదు. పోని విజయ దేవరకొండకి ఫ్యాన్ బేస్ ఏమన్నా తక్కువగా ఉందంటే వేరే లెవెల్ ఉంటది. ఫస్ట్ రోజ్ ఓపెనింగ్ బెనిఫిట్ షో దాదాపు హౌస్ఫుల్ అయిపోయి చాలా థియేటర్స్ ఇంత జరిగినా కానీ మూవీకి ఎందుకు ఇంతలా నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయింది అని అంటే పచ్చిగా ఫ్రాంక్ గా చెప్తున్నాను ఫ్రెండ్స్. దీని గురించి మన రాండ్ ఒక గొప్ప డైలాగ్ చెప్తారన్నమాట. డిసిప్లిన్ ఉన్నోడికి టాలెంట్ లేకపోయినా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బట్ టాలెంట్ ఉండి డిసిప్లిన్ లేకపోతే వేస్ట్ అన్నమాట. నీ దగ్గర టాలెంట్ లేదు కానీ నీకు డిసిప్లిన్ ఉంది. నీకు అవకాశాలు వస్తాయి, నిన్ను జనాలు ఎంకరేజ్ చేస్తారు. నీ దగ్గర బేబత్సమైనటువంటి టాలెంట్ ఉంది కానీ నీ దగ్గర డిసిప్లిన్ నిల్లుంది. అలాంటప్పుడు ఏం చేస్తారు జనాలు, నిన్ను తొక్కేద్దామని చూస్తారు, నీ మూవీకి బ్యాట్ స్ప్రెడ్ చేస్తారు, నీకు అవకాశాలు కూడా రావని చెప్పి రామ్ చరణ్ గారు చెప్తారన్నమాట. సో ఇక్కడ జరిగేటటువంటి విషయం ఏంటి అనంటే విజయ్ దేవరకొండకి టాలెంట్ లేదంటే కుప్పల కుప్పలుగా ఉంది కానీ దానికి తగ్గట్టు తలపొగరు ఉందన్నమాట. మామూలు తలపొగరు కాదనమాట. ఇప్పుడు కేజీఎఫ్ సినిమా ఉంది, రెండు పార్ట్లు రిలీజ్ అయింది. నిజంగానే అది ఇండియాని షేక్ అయింది. కానీ మూవీ రిలీజ్కి ముందైనా మూవీ రిలీజ్ తర్వాత అయినా ఎస్ట్ మీడియా ముందుకు వచ్చి ఇండియాని షేక్ చేస్తాం అనేటటువంటి మాటలు వచ్చినాయా. బాహుబలి మూవీ ఉంది, తెలుగు సినిమాని ఎక్కడో తీసపై కూర్చోబెట్టాడు మన ప్రభాస్ అయినా రాజమౌళి గారైనా. ఏ రోజైనా సరే వాళ్ళు తలపొగరుతో మాట్లాడారా? ఆడియన్స్ ఇష్టపడితే మూవీ అనేది హిట్ అయింది, వాళ్ళు ఇష్టపడలేదా నేను సగర్వంగా ఒప్పుకుంటా మాలోనే తప్పు ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తారనమాట. ఎవరైనా అంతే, రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా స్టార్స్ అయ్యారు. ఏ రోజు కూడా వాళ్ళు ఆ విధంగా మాట్లాడలేదు. విజయ్ దేవరకొండకి ఒక్కడికి ఎందుకు ఈ విధమైనటువంటి యాటిట్యూడ్ అనేది చూసుకోవాలన్నమాట. ఓన్లీ తలపొగర వల్ల మూవీ ఫ్లాప్ అయిందా అంటే కాదనమాట, ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ మాట్లాడుకోవాల్సిందే మూవీ స్టార్టింగ్ లో మన విజయ్ దేవరకొండ ఒక మాట అంటాడనమాట, నాకు కథలు చెప్పడం రాదు కానీ చెప్పడానికి ట్రై చేస్తా అని చెప్పి చెప్తాడు. సో పూరి జగన్నాథ్ గారు గుర్తొచ్చారు. లైక్ ఈ మూవీ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు అసలు కథ ఆయన రాసుకొని ఉండడు. లైక్ విజయ్ దేవరకొండ దొరికిండు, 100 కోట్లు పెట్టేటటువంటి ప్రొడ్యూసర్లు దొరికారు, ఓకే విజయ్కి క్రేజ్ ఉంది, ఏదో ఒకటి తీసిపడేద్దామని చెప్పి ఆయన మొదలుపెట్టినట్టే ఉంది. కానీ మూవీలో స్టోరీ ఏమైనా ఉందా? అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి అని చెప్పి చాలా మంది అంటున్నారు, కానీ నిజం చెప్పండి, అమ్మా నాన్న తమిళమ్మాయి ఫీలింగ్ ఒక్కసారనే వచ్చిందా ఫ్రెండ్స్? రాలేదనమాట. అండ్ దానికి తగ్గట్టు కథ లేదు, దానికి తగ్గట్టు స్క్రీన్ ప్రెజెన్స్ లేదనమాట. సో ఇది తెలుగు మూవీ, తెలుగు నేటివిటీకి తగ్గట్టు తీయాలన్నమాట. ఇప్పుడు బాలీవుడ్ ప్రజలు మన సినిమాని ఇష్టపడుతున్నారంటే దానికి కారణం ఏంటి అంటే మన నేటివిటీని, మన మసాలాని వాళ్ళు ఇష్టపడుతున్నారు. సో వాళ్ళకి నచ్చినట్టుండి సినిమా తీసి తెలుగు ఆడియన్స్ మీద కుదిలే, ఇక్కడ తెలుగు ఆడియన్స్ కూడా ఇష్టపడరు, అక్కడ హిందీ వాళ్ళు కూడా ఇష్టపడరు. ఇదే జరిగిందనమాట. కథలో పట్టలేదు, స్క్రీన్ ప్లేలో పట్టలేదు. అయినా కరణ్ జోహార్, అనన్య పాండే ఎవరైతే ఉన్నారో ఈ మూవీకి పట్టినటువంటి పెద్ద దరిద్రం అనమాట. అనన్య పాండేని బాలీవుడ్లో తిట్టనటువంటి యాక్టర్ ఉండరు, బాలీవుడ్లో పొగిడేటటువంటి ఆడియన్స్ ఒక్కడు కాంటాడు. మరి అలాంటిది ఆ హీరోని ఏ ఉద్దేశంతో పెట్టారు అనేటటువంటిది మెయిన్ మెయిన్ మైనస్ అనమాట. ఆ హీరోని పెట్టడం అనేది చాలా అంటే చాలా మైనస్ ఫ్రెండ్స్. దీనివల్ల మూవీ అనేది దెబ్బ కొట్టింది. అండ్ సాంగ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు హీరోయిన్ ని హీరో వల్ల అమ్మ పచ్చి బూతులు తిట్టింది. తిట్టిన తర్వాత ఇక్కడ అమ్మంత ఎమోషనల్ అవుతుంటే హీరోయిన్ పోయి డిక్కి డిక్కిరి డిక్కీరో అని చెప్పి ఐటమ్ సాంగ్ దగ్గరిద్దా ఫ్రెండ్స్, ఇది అంతవరకు కరెక్ట్. అండ్ ఫైట్స్ అయితే పెట్టారు కానీ ఇన్లాజికల్ గా పెట్టారనమాట. అండ్ ఫస్ట్ రింగ్ లో మన విజయ్ దేవరకొండ దాదాపు 100 మందిని పడుకోబెడతాడు, చాలా మందిని కొడతాడు. కానీ లాస్ట్ లో చూసుకున్నట్లయితే లేడీస్ ని కొట్టడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడతాడు. అండ్ సంజును కొట్టడానికి ఇంకా ఇబ్బంది పడతాడు. అరే నువ్వు 100 మందిని కొట్టగలిగేటటువంటి దమ్ము నీకు ఉన్నప్పుడు ఒకళ్ళని ఇద్దరిని లేడీస్ ని కొట్టడానికి ఎందుకు రా బాయ్ అంత ఇబ్బంది పడ్డావు అనేటటువంటి మెయిన్ రీజన్ అనమాట. అండ్ ఈ మూవీలో బిగ్గెస్ట్ మైనస్ మైక్ టైసన్, ప్రపంచం మొత్తం తెలిసినటువంటి వన్ అండ్ ఓన్లీ పర్సన్ మైక్ టైసన్. చిన్న పోరగాన్ని అడిగినా చెప్తారు అనమాట ఇప్పటికి కూడా. సో అతన్ని అప్రోచ్ అవ్వడానికి మూవీ టీంకి దాదాపు 1 సంవత్సరం పట్టిందంట తనతో షూటింగ్ ఒప్పించడానికి. అండ్ ఆ తర్వాత ఒప్పించుకున్నారు, షూటింగ్ తీసుకున్నారు. ఒక మైక్ టైసన్ పెట్టినప్పుడు ఎంత రకంగా వాడుకోవాలి తనే నిజం చెప్తున్నాను. ఈ విధంగా మైక్ టైసన్ పరువు తీసిపడేశారు అనమాట. మరి మైక్ టైసన్ ఈ మూవీ చూసినోడేదో నాకే తెలియదు. ఒకవేళ మైక్ టైసన్ కానీ ఈ మూవీ చూస్తే విజయ్ దేవరకొండని, పూరి జగన్నాథ్ని ఎగరేస్తా అంటారు ఫ్రెండ్స్, ఇది ఫ్యాక్ట్. ఎందుకంటే యాజ్ ఎ మైక్ టైసన్ ఫ్యాన్ గా నేను చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యా. ఓకే మైక్ టైసన్ కి హీరోకి మధ్య ఫైట్ పెట్టాలి, పెట్టడం తప్పు కాదు, కానీ ఏ ఎమోషన్ లో పెట్టాలి, ఎంత ఎమోషన్ కావాలి, అరే నువ్వు మైక్ టైసన్ వెళ్ళి కొట్టురా బాయ్ అనేటటువంటి ఉద్దేశంతో మన విజయ్ దేవరకొండ వెళ్ళి మైక్ టైసన్ ని కొడితే మైక్ టైసన్ పడిపోతే అక్కడ మనకి ఎమోషన్ అనేది వస్తుంది, అక్కడ మనకి స్క్రీన్ అనేది పండిద్ది అనమాట. కానీ ఇక్కడ కామెడీ కొట్టుకుంటారు వీళ్ళిద్దరు. అండ్ మైక్ టైసన్ కూడా కావాలని ఓడిపోయినది, కానీ మైక్ టైసన్ విజయ్ దేవరకొండ ఓడించినట్టుందా ఫ్రెండ్స్, ఇది ఇంకో మైనస్ అనమాట. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మూవీలో చాలా అంటే చాలా బొక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఏది ఏమైనప్పటికీ విజయ్ దేవరకొండ గారు యాటిట్యూడ్ ని తగ్గించుకోవాలి. లైక్ నేను చూడటానికి జనాలు వస్తున్నారంటే రీసెంట్ గా మా ఖమ్మం వచ్చినప్పుడు
మన ఉంటాడు కదా మెహబూబు, జబర్దస్త్ కి సంబంధించిన ఇంకొకరు వస్తేనే జనాలు ఎగబడ్డారు. వామ్మ వాళ్ళకి పూలమాలేశారు, డబ్బులు పోసారు వాళ్ళ ముందు, వాళ్ళంతా క్రేజ్ ఉందిరే అందరు అని చెప్పి వాళ్ళు ప్యాన్ ఇండియా మూవీ తీస్తే ఎంత కామెడీ ఉంటుంది. జబర్దస్త్ లో ఉండేటటువంటి హైపరాది వచ్చినా కానీ జనాలు ఎగబడతారు. సో జనాలను చూసే మూవీ రారనమాట. చూసేదే ఉంది, ఫ్రీగా వచ్చి ఎవడని చూస్తారు అనమాట. అనుపమ వచ్చినా కానీ మనం ఒక అమ్మలో కిక్కిరిసిపోయింది, ఆ మాత్రం దానికి ఆమె ఫ్యాన్ బేస్ ఉన్నట్ట. సో జనాలను చూసి యాటిట్యూడ్ పెంచుకోవడం, తలపెగర పెంచుకోవడం మంచిది కాదు విజయ్ దేవరకొండ. నేనేం చెప్పదలుచుకున్నాను అంటే, నువ్వు చాలా అంటే చాలా కష్టపడ్డావు, నీ యొక్క ప్రతి కష్టం నాకు ఈ మూవీలో అర్థమైంది. చాలా బాడీ వర్కౌటింగ్ యాక్టింగ్ అయినా అంతా మారిపోయింది ఇది. కానీ దాంతోపాటే కొంత పొగరు తగ్గించుకొని స్క్రిప్ట్ సెలక్షన్ అనేది చాలా అంటే చాలా బాగా చేస్తే నీకు చాలా అంటే చాలా పెద్ద ఫ్యూచర్ ఉంది. అండ్ నువ్వు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, ముందు ఆ పూరి జగన్నాథ్ని చార్మిని వదిలేసి వచ్చి ఆయన కొత్త స్క్రిప్ట్ సెలక్షన్స్ అనేవి మొదలు పెట్టానమాట. ఆల్రెడీ పూరి జగన్నాథ్ని వాళ్ళ ఫ్యామిలీయే వదిలేసింది, నువ్వు పట్టుకొని ఎందుకు ఆడుతున్నావు నాకే అర్థం కావట్లేదు. రీసెంట్ గా మహేష్ బాబు గారితో ఈ విధంగా అన్నాడు, ఒకసారి మీరు పూరి జగన్నాథ్ తో సినిమా తీయరంటే ఆయన హిట్ లైన్తో ఎవరు తీస్తారని చెప్పి మహేష్ బాబు గారు ఒక మాట అన్నారంట. అది ఫ్యాక్ట్ అనమాట. నీకు సినిమాలు తీయడం చేత కానప్పుడు మహేష్ బాబు వచ్చి నీట ఎలా తీస్తాడు, ఆయన కెరియర్ స్పాయిల్ చేసుకోవాలా? ఇవన్నీ చిన్న చిన్న లాజిక్లు అనమాట, ఎమోషన్ కాదు. ఓకే, పూరి జగన్నాథ్ మహేష్ బాబుకి కెరియర్ ఇచ్చిండు అట్ట అని చెప్పి ఆయన ఇచ్చిన కెరియర్ ఆయన చేతిలో పెట్టి స్పాయిలర్ చేసుకోవాలా? జనగణమన మహేష్ బాబు తీసుకోవడం చాలా అంటే చాలా మంచిదైంది. విజయ్ దేవరకొండ గారు ఆ మూవీని ఆపేస్తే బెటర్ అని చెప్పి నా ఫీలింగ్. ఎందుకు బాబు పూరి జగన్నాథ్ మీద ఇంత దుమ్మెత్తి పోస్తున్నావంటే, లైగర్ మూవీ చూసాక నాకు అదే అనిపించింది అనమాట. టెంపర్ మూవీ తర్వాత ఆయనది ఏమైందో ఏందో, ఆయన మైండ్ పనిచేస్తుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఆకాష్ పూరి కూడా ఆల్రెడీ మాట్లాడారు, చాలా అంటే చాలా ఎమోషనల్గా మాట్లాడారు వాళ్ళ నాన్న గురించి. ఆయన ఆకాష్ పూరి మూవీ రిలీజ్ అవుతుంది, ఆడియో ఈవెంట్కి రాలేదు, మూవీ రిలీజ్ అయ్యేటప్పుడు రాలేదు. ఒక సొంత కొడుకే తన నాన్న గురించి గొప్పలు చెప్పుకోవడానికి ఆలోచిస్తాడు. సో తన ఫ్యామిలీ తను వదిలేసింది, మన విజయ్ దేవరకొండ మాత్రం పూరి జగన్నాథ్ని పట్టుకొని ఏలాడితే తన కెరియర్ స్పాయిల్ అయింది అనేది ఆలోచించుకోవాలన్నమాట. ఒక శ్రీను వైట్ల, ఒక వివి వినాయక్, ఒక రాఘవేంద్రరావు ఆ డైరెక్టర్ పని ఎలా అయితే అయిపోయిందో, పూరి జగన్నాథ్ గారి పని కూడా అంతే అయిపోయింది. ఇది ఉన్న ఫ్యాక్ట్ ఫ్రెండ్స్, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? బాయ్ మరి, తర్వాత ఇంకో మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంతటి వీడియోని షేర్ చేయండి.